వేరే వారి తప్పుల నుండి పాఠాలను నేర్చుకో. ఎందుకంటే అన్నిటికీ సొంత అనుభవంతో నేర్చుకోవడానికి నీకు ఈ జీవితకాలం సరిపోదు. బలం ఉండి లాభం లేదు. తెలివి దానికి తోడు లేకపోతే, జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు. ఒక ఎదురుదెబ్బ తగిలినంత మాత్రాన సాధించదలుచుకున్న ప్రయోజనం నుంచి వెనుకంజ వేయవద్దు. దుర్మార్గమైన ప్రవర్తన, అపవిత్రమైన దృష్టి మరియు క్రూరమైన వక్రబుద్ధి గల వ్యక్తితో స్నేహం చేసేవాడు వేగంగా నాశనమవుతాడు. ఆపద కాలములో ఆపదలను నివారించుకున్నటకు ధనమును రక్షించుకోవాలి. మూర్ఖుని పంచలక్షణాలు: దురాభిమానము, కఠినంగా మాట్లాడుట, మూడు పట్టు పట్టుట, దుఃఖితుడు అగుట, ఇతరుల మాట వినకపోవుట. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవికయ్యే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. మనిషి తను చేసే పనులను బట్టి గొప్పవాడవుతాడు, కానీ జన్మతో కాదు. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికయ్యే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి. తెలివైన వారు ఎప్పుడూ తమ ఆర్థిక విషయాలను ఎవరితోనూ పంచుకోరు. అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశించిపోతుంది. అన్ని పాములు విషపు పాములు కావు. విషపూరితం కాకపోయినా పైకి ఎలా కనబడే తినాలి. లేకపోతే ఆ పాములు బతికి బట్ట కట్టి కుబుసం వివడం కష్టం. ఈ ప్రపంచంలో రెండే రెండు ప్రబలమైన తిరుగులేని శక్తులు: ఒకటి యువశక్తి, రెండోది ఆడదాని అందం. ఏ పని మొదలుపెట్టినా ఆపవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయడమే మనిషి పని. భగవంతుడు విగ్రహాలలో ఉండడు. మీ భావాలే భగవంతుని స్వరూపం, మీ మనసే దేవాలయం. పూల వాసన గాలి దిశను బట్టి వ్యాపిస్తుంది, కానీ మనిషి మంచితనం మాత్రం నాలుగు దిక్కులా వ్యాపిస్తుంది. మంచి పుస్తకాలు జ్ఞానాన్ని కలిగిస్తాయి, చెడ్డ పుస్తకాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదు. అతి నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదు. చెట్లు కొట్టడానికి వెళ్ళేవాడు ముందుగా నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లే కదా. చాలా కోపం, మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకండి. అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. మన మీద మనకుండే నమ్మకం శత్రువుని భయపెడుతుంది. మన మీద మనకుండే అపనమ్మకం శత్రువు బలాన్ని పెంచుతుంది. మన మీద మనకుండే ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పెట్టకు. అన్ని పనులు చెడగొట్టుకున్న వాడైపోతావు. ఎవరు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జట్టు కట్టరు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఒట్టిగా స్నేహం చేస్తున్నారని ఎవరైనా చెబితే దాన్ని నమ్మిన వారే శుద్ధ అప్రయోజకులు. నీవు విజయం సాధిస్తే నీ శ్రేయోభిలాషులకు నీవేంటో తెలుస్తుంది. ఒకవేళ అపజయం పొందితే నీ శ్రేయోభిలాషులు ఎవరో నీకు తెలుస్తుంది. నిజమైన బంధువులు సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయే స్నేహితుడు, శాంతియే భార్య, ఓర్పే పుత్రుడు.
ఈ ఆరుగురు మనిషికి నిజమైన బంధువులు. ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.